డిసెంబర్ 20న రిలీజ్ అవుతున్న రూలర్ ఈ మూవీ ట్రైలర్ మొన్న రిలీజ్ అయింది. దాన్ని చూసిన వెంటనే రివ్యూ చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే సమ్ మూమెంట్స్ డిస్టర్బ్ చేసింది, అందువలన వీడియో చేయడానికి అవ్వట్లేదు. ఇప్పుడు రివ్యూ చేసే టైం వచ్చింది, సో దానివల్ల రివ్యూ చేస్తున్నాం. ఎందుకంటే బాలయ్య బాబు మూవీని రివ్యూ చేయడంలో ప్రౌడ్ అనిపిస్తుంది, ఎందుకంటే అలాంటి ఒక గొప్ప లెజెండ్ మూవీ రివ్యూ చేయడం అనేది పెద్ద విషయం. సరే అది పక్కన పెడితే ట్రైలర్ ఎలా చూస్తాం అనుకుంటే, బాలయ్య బాబు మూవీలో చాలా చాలా చూసుకున్నామంటే కార్లు పిలవడానికన్నా డైలాగ్స్ పిలవడాలు, ఫైట్ సీన్లు, అతని ఎంట్రీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇవన్నీ ఒక ప్లస్ మైనస్ చెప్పచ్చు. ఇందులో దానికి ఏది తక్కువగా లేనట్టు ఉంది. ఎందుకంటే ట్రైలర్ 1 మినిట్ 16 సెకండ్ అనుకుంటా, ఆ మొత్తం ఏ ఒక్క సెకండ్లో కూడా వేస్ట్ కాకుండా మొత్తం చూపించడం. ట్రైలర్ మాక్సిమం 15 సెకండ్స్ బాలయ్యబాబుని చూపించడం, జస్ట్ ఫైట్ మాత్రం చూపిస్తాం. అండ్ ఫస్ట్ లుక్లో చూసుకున్నామంటే కొత్త లుక్, ఇలా ఇప్పటివరకు ఇలాంటి లుక్ ఇవ్వని బాలయ్యబాబు. ఇది ఒక కొత్త లుక్ లానే ఉంది, ఎందుకంటే ఆ ఒక యంగ్ లుక్ చాలా బాగానే సూట్ అయింది. అండ్ పోలీస్ ఎంట్రీ అదిందనే చెప్పొచ్చు, ఎందుకంటే బాలయ్య బాబు సార్ ఇప్పటి వరకు పోలీస్గా ఒక్క మూవీలోనూ 2 మూవీలోనూ చేశారు, ఆ తర్వాత ఈ మూవీలో వచ్చారు. ఎందుకంటే ఒంటి మీద కాకి యూనిఫామ్ ఉంటేనే బోన్ లో పెట్టిన సింహంలా ఉంటాను, యూనిఫామ్ తీసానా బయటకు వచ్చిన సింహంలా ఆగ. ఈ డైలాగ్ మూవీకి ఒక చాలా గ్రేట్ పవర్ఫుల్ గా ఉంది. చూసుకున్నామంటే ఆర్ట్ వర్క్ ఈ మూవీలో చాలా బాగానే ఆర్ట్ వర్క్ చేశారు, ఎందుకంటే ఆ ఒక లుక్, ఆ ఒక డ్రెస్ సెన్స్ ఇవన్నీ చాలానే చూడడానికి బాలయ్య బాబు మాక్సిమం చాలానే బాగా సూట్ అయిందని చెప్పొచ్చు. అండ్ లీడ్ రోల్స్ చాలానే బాగా చేస్తున్నారు. ఆనంద్ రాజ్ కూడా తమిళ యాక్టర్ కూడా విలన్గా బట్ విలన్గా యాక్ట్ చేసినట్టు సమాచారం. అండ్ టీజర్ చెప్పిన టైంకి 20 మినిట్స్ లేట్గా వదిలినా బాగానే రీచ్ అయింది. 1 డేలో మిలియన్స్ వ్యూస్ పోయింది. అండ్ ఆ డైలాగ్స్ కూడా చాలా బాగానే పెరుగుతుంది. ఆ డైలాగ్స్కే ఒక రేంజ్ ఉంటుంది ఈ మూవీలో కూడా, ఆ డైలాగ్స్ ఏ ఒక్క దాని రేంజ్ తగ్గకుండా ఉంటుందని ఒక నమ్మకంతో ఉన్నాము, ఎందుకంటే ట్రైలర్లోనే చాలా బాగానే డైలాగ్స్ ప్రొడ్యూస్ చేశారు. అండ్ బాలయ్య బాబు గురించి చెప్పాలంటే అతని ట్రోల్స్ ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే సౌత్ ఇండియాలో ట్రోల్స్ అన్ని పక్కన పెట్టి ఒక హీరోగా చూసామంటే ఈజ్ అన్ గ్రేట్ లెజెండ్, ఒక లెజెండ్ యాక్టర్ అనే చెప్పొచ్చు. ఆ ట్రోల్స్ కాకపోయినా కింద కమెంట్ చూసామంటే ట్రోల్స్గా లేకుండా ఒక ప్రౌడ్గానే చాలామంది కమెంట్ చేశారు. ఎప్పుడు లేని ఆ ట్రోల్స్ ఇప్పుడు తక్కువైంది, ఎందుకంటే ఆ ట్రైలర్ అంత ఎఫెక్ట్ ఇచ్చిందనమాట. సో ఆన్ ద వేలో ఉన్న రూలర్ డిసెంబర్ 20న వస్తుంది. ఆల్ ద బెస్ట్, హ్యావ్ అ బ్లాస్ట్ ఇయర్ ఫర్ జై బాలయ్య.